Hi guys, welcome to my channel. Today my topic is about Newton Raphson method for simultaneous equation. Newton Raphson method for simultaneous equations. Take a two equations. First equation f of xy and call it. Second equation g of xy. First f of x not draw ante rho e f ni partial differentiate with respect to x to cheyali. వై నోట్ రాయాలంటే పార్షియల్ డిఫరెన్షియేటివ్ విత్ రెస్పెక్ట్ టు వైతో చేయాలి. అది జీకి జీ ఆఫ్ ఎక్స్ నోట్ రావాలంటే ఈ జీని పార్షియల్ డిఫరెన్షియేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేయాలి. వైతో రావాలంటే పార్షియల్ డిఫరెన్షియేటివ్ విత్ రెస్పెక్ట్ టు వై. ఈ న్యూటన్ ర్యాప్సన్ మెథడ్లో ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఈ జాకోబీన్ ప్రూవ్ అవ్వాలి, అంటే కన్వర్జెంట్ ప్రాపర్టీ అనేది ప్రూవ్ అవ్వాలి. కన్వర్జెంట్ ప్రాపర్టీ ప్రూవ్ అవ్వాలంటే ఫస్ట్ ఇచ్చిన ఇక్కడ టూ ఇచ్చారు, టూ ఈక్వేషన్స్ ఇచ్చారు. ఆ టూ ఈక్వేషన్కి ఎఫ్ నాట్ జీ నాట్ రాసుకోవాలండి. ఎఫ్ నాట్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ కామ వై నాట్. ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ నాట్ వాల్యూ -4 ఇచ్చారు, ఎక్స్ నాట్ వాల్యూ -4 ఇచ్చారు, వై నాట్ వాల్యూ 6 ఇచ్చారు. ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్స్కి ఎఫ్ నాట్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ కామ వై నాట్, జీ నాట్ అంటే జీ ఆఫ్ ఎక్స్ నాట్ కామ వై నాట్, అంటే ఎక్స్ నాట్ బదులు -4, వై నాట్ బదులు -6. ఎఫ్ నాట్ ఎక్స్ నాట్ ఫైన్ జీ నాట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత రో ఎఫ్ బై రో ఎక్స్ నాట్, దీనికి పార్షియల్ ఈ ఎఫ్కి పార్షియల్ డిఫరెన్షియేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసి ఎక్స్ ఎక్స్ ప్లేస్లో అంటే ఎక్స్ నాట్ అంటే ఎక్స్ అయ్యా కాబట్టి ఎక్స్ పదును -4, వై పదును 3 సబ్స్టిట్యూట్ చేయాలి. అట్లా సబ్స్టిట్యూట్ చేస్తే రో ఎఫ్ బై రో ఎక్స్ నాట్, రో ఎఫ్ బై రో వై నాట్, రో జీ బై రో ఎక్స్ నాట్, సేమ్ ఎఫ్కి ఎలా చేసామో దీనికి ఒక పార్షియల్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వై చేసి ఇచ్చిన పాయింట్స్ ఎక్స్ నాట్ వై నాట్ సబ్స్టిట్యూట్ చేస్తే రో జీ బై రో ఎక్స్ నాట్, రో జీ బై రో వై నాట్ ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ x1, x2, y1, y2 ఫైండ్ అవుట్ అంటే కన్వర్జెంట్ ప్రాపర్టీ అనేది సాటిస్ఫై అవ్వాలి. అంటే అది ఎట్లా సాటిస్ఫై అయింది, జాకోబీన్ ఎఫ్ ఆఫ్ జీ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయితే, అంటే జాకోబీన్ ఎఫ్ ఆఫ్ జీ అంటే ఎఫ్ నో మాడ్యులస్ ఆఫ్ ఎఫ్ ఎఫ్ ఎక్స్ నాట్ ఎఫ్ వై నాట్ జీ ఎక్స్ నాట్ జీ వై నాట్ రాసి ఎఫ్ ఎక్స్ నాట్ ఎఫ్ వై నాట్ జీ ఎక్స్ నాట్ జీ వై నాట్ సబ్స్టిట్యూట్ చేసాం. ఎఫ్ ప్లస్ సిక్స్ 11 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఇక్కడ జాకోబీన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జీ ఎఫ్ కామ జీ ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే కన్వర్జెంట్ ప్రాపర్టీ సే అప్లై అయింది, సాటిస్ఫై అయింది. ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అన్నప్పుడే కన్వర్జెంట్ ప్రాపర్టీ సాటిస్ఫై అయింది, అంటే ఇక్కడ ఈ ప్రాబ్లంలో కన్వర్జెంట్ ప్రాపర్టీ సాటిస్ఫై అయింది కాబట్టి దీని ద్వారా ఈక్వేషన్స్ రాసుకుందాం. ఇచ్చిన ప్రాబ్లంలో కన్వర్జన్ ప్రాపర్టీ సాటిస్ఫై అయింది కాబట్టి దీని ద్వారా ఈక్వేషన్స్ రాసుకుందాం. అంటే సాల్వ్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్, అంటే ఎఫ్ నాట్ ప్లస్ హెచ్ ఇంటూ రో ఎఫ్ బై రో ఎక్స్ నాట్ ప్లస్ కే ఇంటూ రో ఎఫ్ బై రో వై నాట్ జీ నాట్ ప్లస్ హెచ్ ఇంటూ రో జీ బై రో ఎక్స్ నాట్ ప్లస్ కే ఇంటూ రో జీ బై రో వై నాట్. అంటే ఈ టూ ఈక్వేషన్స్ ఎప్పుడు సాల్వ్ చేస్తాము, కన్వర్జెంట్ ప్రాపర్టీ అనేది సాటిస్ఫై అయినప్పుడే, కానప్పుడు సాటిస్ఫై చేయము. ఇప్పుడు ఎఫ్ నాట్ అంటే ఎంత వచ్చింది, -3 ప్లస్ హెచ్ ఇంటూ రో ఎఫ్ బై రో ఎక్స్ నాట్ వాల్యూ ఎంత వచ్చింది నాకు మనకి -5 ప్లస్ కే ఇంటూ రో ఎఫ్ బై రో వై నాట్ వాల్యూ -1. దీనిని ఇప్పుడు -5h -k ఈక్వల్ టు -3 ఈ రెండింటిని కలిపి థర్డ్ ఈక్వేషన్ అనుకున్నాం. ఇప్పుడు దీన్ని ఫోర్త్ ఈక్వేషన్ అనుకో, దీని నుంచి ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు దీని నుంచి జీ నాట్ నుంచి రాయాలి, అంటే అట్లా జీ నాట్ వాల్యూ అంట 3 ప్లస్ హెచ్ ఇంటూ రో జీ రో ఎక్స్ నాట్ వాల్యూ ఎంత వచ్చింది మనకి
సిక్స్ వచ్చింది. సిక్స్ ప్లస్ కే ఇంటూ రో జీ బై రో బై నాట్ వాల్యూ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో, అంటే సిక్స్ హెచ్ మైనస్ కే ఈక్వల్ టు త్రీ. దీన్ని ఫోర్త్ ఈక్వేషన్ అనుకుందాం, ఫిఫ్త్ ఈక్వేషన్. ఇప్పుడు ఎక్స్ వన్ ఎక్స్ టూ వై వన్ వై టూ వాల్యూస్ అంటే ఫస్ట్ హెచ్ కే వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్ కే వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే సాల్వ్ ఫోర్ అండ్ ఫైవ్. సాల్వ్ ఫోర్ అండ్ ఫైవ్, మైనస్ ఫైవ్ హెచ్ మైనస్ కే ఈక్వల్ టు మైనస్ త్రీ. మైనస్ త్రీ ఇక్కడ సిక్స్ హెచ్ మైనస్ కే ఈక్వల్ టు మైనస్ త్రీ. మైనస్ ప్లస్ ప్లస్ మైనస్ ఫైవ్ హెచ్ మైనస్ సిక్స్ హెచ్ మైనస్ లెవెన్ హెచ్ మైనస్ కే ప్లస్ కే క్యాన్సిల్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ త్రీ. ఇక్కడ మైనస్ త్రీ కాదు, త్రీ మైనస్ త్రీ అంటే ఇక్కడ ప్లస్ వస్తుంది సిక్స్. హెచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సిక్స్ బై లెవెన్. హెచ్ వాల్యూ ఎంత వచ్చింది? మైనస్ సిక్స్ బై లెవెన్ వచ్చింది. కే వాల్యూ రావాలంటే సబ్స్టిట్యూట్ హెచ్ వాల్యూ ఇన్ ఫోర్త్ ఫిఫ్త్ ఈక్వేషన్. సబ్స్టిట్యూట్ హెచ్ ఈక్వల్ టు మైనస్ సిక్స్ బై లెవెన్ ఇన్ ఫిఫ్త్ ఈక్వేషన్. ఫిఫ్త్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే సిక్స్ మైనస్ సిక్స్ బై లెవెన్ మైనస్ కే ఈక్వల్ టు మైనస్ త్రీ. మైనస్ థర్టీ సిక్స్ బై లెవెన్ మైనస్ కే ఈక్వల్ టు మైనస్ థర్టీ త్రీ. సారీ మైనస్ త్రీ, మైనస్ థర్టీ సిక్స్ బై లెవెన్ మైనస్ ప్లస్ త్రీ ఈక్వల్ టు కే. కే వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే కే ఈక్వల్ టు మైనస్ థర్టీ సిక్స్ ప్లస్ థర్టీ త్రీ బై లెవెన్. కే వాల్యూ మైనస్ త్రీ బై సారీ కే వాల్యూ హెచ్ వాల్యూ హెచ్ వాల్యూ ఎంత వచ్చింది? హెచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సిక్స్ బై లెవెన్. కే వాల్యూ ఎంత వచ్చింది? మైనస్ త్రీ బై లెవెన్. ఇప్పుడు హెచ్ కే వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఎక్స్ వన్ అంటే ఏంటిది? ఎక్స్ నాట్ ప్లస్ హెచ్ ఆల్రెడీ ఎక్స్ నాట్ ఎంత ఇచ్చారు? మైనస్ ఫోర్. హెచ్ వాల్యూ మైనస్ సిక్స్ బై లెవెన్. సాల్వ్ చేస్తే మైనస్ ఫార్టీ ఫోర్ మైనస్ సిక్స్ బై లెవెన్ మైనస్ ఫిఫ్టీ బై లెవెన్. ఎక్స్ వన్ వాల్యూ ఎంత వచ్చింది? మైనస్ ఫిఫ్టీ బై లెవెన్. ఇప్పుడు వై వన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. వై వన్ ఈక్వల్ టు వై నాట్ ప్లస్ హెచ్ ఎంత ఇచ్చారు? సిక్స్ ఇచ్చారు. సిక్స్ మైనస్ సిక్స్ బై సిక్స్టీ సిక్స్ మైనస్ సిక్స్ బై లెవెన్ సిక్స్టీ బై వై వన్ వాల్యూ ఎంత వచ్చింది? సిక్స్టీ బై లెవెన్. సారీ వై నాట్ ప్లస్ కే ఇక్కడ కే వాల్యూ ఎంత వచ్చింది? మైనస్ త్రీ బై సిక్స్టీ త్రీ బై లెవెన్. సారీ ఎక్స్ అన్ ఎక్స్ వన్ ఫార్మ్ ఏంటి? ఎక్స్ నాట్ ప్లస్ హెచ్. వై వన్ ఫార్మ్ ఏంటి? వై నాట్ ప్లస్ కే. ఎక్స్ టూ ఫార్మ్ ఏంటి? ఎక్స్ వన్ ప్లస్ హెచ్. వై టూ ఫార్మ్ ఏంటి? వై వన్ ప్లస్ కే. అంటే ఇప్పుడు ఎక్స్ వన్ వై వన్ అయిపోయింది, ఎక్స్ టూ వై టూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఎక్స్ టూ ఈక్వల్ టు ఎక్స్ వన్ ప్లస్ హెచ్. ఎక్స్ వన్ వన్ మైనస్ ఫిఫ్టీ బై లెవెన్. హెచ్ వన్ మైనస్ సిక్స్ బై లెవెన్ మైనస్ ఫిఫ్టీ సిక్స్ బై లెవెన్. ఎక్స్ టూ వాల్యూ మైనస్ ఫిఫ్టీ సిక్స్ బై లెవెన్. ఇప్పుడు వై టూ అంటే వై వన్ ప్లస్ కే అంటే
ఎంత వచ్చింది 63/11 కే వాల్యూ ఎంత వచ్చింది -3/11 60/11 ఎక్స్ వన్ వాల్యూ వచ్చే లోపల ఎక్స్ వన్ వాల్యూ వచ్చే లోపల -50/11 ఎక్స్ టూ వాల్యూ వచ్చే లోపల ఫైండ్ అవుట్ చేసాను ఇందాక సారీ ఇక్కడ ఉంది ఎక్స్ టూ వాల్యూ వచ్చే లోపల -56/11 వై వన్ వాల్యూ 63/11 వై టూ వాల్యూ వచ్చే లోపల 60/11 ఎక్స్ వన్ -50/11 ఎక్స్ టూ -56/11 ఎక్స్ త్రీ సారీ వై వన్ 63/11 వై టూ 60/11 ఫస్ట్ న్యూటన్ రాప్స్ ఈ ఎక్స్ వన్ ఎక్స్ టూ వై త్రీ ఫైండ్ అవుట్ చేయకముందు ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తేనే ఈక్వేషన్ రాస్తాం ఏ ఈక్వేషన్స్ రాస్తాం మనం ఎఫ్ నాట్ ప్లస్ హెచ్ ఇంటూ రో ఎఫ్ బై రో ఎక్స్ నాట్ ప్లస్ హెచ్ ఇంటూ రో ఎఫ్ కే ఇంటూ రో ఎఫ్ బై రో వై నాట్ జీ నాట్ ప్లస్ హెచ్ ఇంటూ రో రో జీ బై రో ఎక్స్ నాట్ ప్లస్ కే ఇంటూ రో జీ బై రో వై నాట్ ఈ కండిషన్ సాటిస్ఫై అయితేనే ఈ ఈక్వేషన్స్ ద్వారా ఫస్ట్ హెచ్కే వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత అప్పుడు ఎక్స్ వన్ వాల్యూ వై వన్ వాల్యూ ఎక్స్ వన్ వాల్యూస్ వై వన్ వాల్యూస్ వచ్చిన తర్వాత దాన్ని బేస్ చేసుకుని ఎక్స్ టూ వాల్యూస్ ఎక్స్ త్రీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి స్టే హోమ్ స్టే సేఫ్.